బంజారా చికెన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించుకున్న చికెన్ ముక్కలు, ఎండు కొబ్బరి, వెల్లుల్లి పైరబ్బ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, నెయ్యి, కారం, పసుపు, ధనియా పొడి, ఉప్పు, హోల్ గరం మసాలా దినుసులు, నూనె, చెర్రీ టమాటాస్, గరం మసాలా పొడి. బంజారా చికెన్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి దాని మీద ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయలు వేసి బాగా కాల్చుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన చికెన్ ని కూడా బాగా కాల్చుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో హోల్ గరం మసాలా అలానే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టుకొని దానిలో కొద్దిగా నూనె వేసి తర్వాత నెయ్యి కూడా వేసుకొని వేడెక్కిన తర్వాత మనం మిక్సీలో మెత్తగా చేసిన మసాలా ముద్దను వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో కొద్దిగా కారం, పసుపు, ధనియా పొడి, గరం మసాలా పొడి వేసి బాగా కలపాలి. తర్వాత టమోటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమోటాలు కూడా వేసి టమోటా మెత్తపడిన వెంటనే ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఫైనల్ గా మనం ముందుగా కాల్చి పక్కన పెట్టిన చికెన్ ముక్కల్ని కూడా వేసి కర్రీని బాగా దగ్గర పడేంత వరకు కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన ట్రెడిషనల్ బంజారా చికెన్ కర్రీ రెడీ.